బెంగా ఒకటి వచ్చింది కదా మౌనమేళ మోదీజీ అని నిన్న ఒక మాట మాట్లాడింది మౌనమేళ మోదీజీ అంట ఏది బెంగాల్లో ఒక డాక్టర్ పైన రేప్ చేసి హత్య చేస్తే శాంతి భద్రతలు అనేటువంటివి రాష్ట్రాల పరిధిలో ఉంటాయి శాంతి భద్రతలు అనేటువంటివి రాష్ట్రాల పరిధిలో ఉంటాయి ఆ రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి శాంతి భద్రతలకు బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు వాళ్ళ మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఇప్పుడు లేకపోయి మీ ప్రతిపం ఏది ప్రధాని మోదీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరో లేక నేరగాలకు అత్యంత కఠిన శిక్ష విధించేలా కేంద్రం చట్టం తీసుకురావాలని వినిది కేంద్రం ఏమైనా చట్టాలు తీసుకొస్తే రైతు చట్టాలు తీసుకొస్తేనేమో వెంటనే మేము వ్యతిరేకించేస్తాం అయిపోతుంది మాకు సంబంధం లేదు వాళ్ళు ఏం చేసినా మంచి చేసినా మూడు వందల ఎట్లా రద్దు చేస్తారు లేకపోతే మిగిలిన ఆ అయోధ్యలో రామాలయం ఎందుకు కట్టిరు సిఏ ఎన్ఆర్సీకి మేము వ్యతిరేకమని మాట్లాడింది ఇదే మమతా బెనర్జీ ఇవాళ అదే రాష్ట్రంలో ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చి రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయేదాకా అక్కడ ప్రజలు రోజు వెంటాడుతున్నారు తట్టుకోలేక కేంద్రంలో నేను వెంటనే ధర్నా చేసిన ర్యాలీ చేసిన కేంద్రానికి లేఖ రాసిన నువ్వే మంత్రిగా ఉండి నువ్వే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ఎవడైతే రేపు చేసిండో వాడిని కాపాడి వానికి ప్రమోషన్ ఇచ్చింది తెల్లారి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోముఖ వ్యాఘ్రాలు అంటాం కదా ఇంతకంటే ఇంకేముంటుంది కుళ్ళం కుళ్ళ అంతా బయటపడింది ఒక మహిళ అయి ఉండి ఒక మహిళకు అన్యాయం జరిగితే ఆ మహిళ జరిగినటువంటి అన్యాయం జరిగినటువంటి మహిళకు ఒక అమ్మాయికి ఒక డాక్టర్కు మద్దతు తెలిపకుండా ఎవరైతే ఆ అమ్మాయిని చిత్రహింసలకు గురి చేసిరో వాళ్లకు ప్రమోషన్ ఇచ్చి అక్కడ వాళ్ళను కాపాడింది స్వయంగా ముఖ్యమంత్రి కాదు ఇవాళ మళ్ళా దాన్ని నెపం కేంద్రం మీద నెట్టేయడం కోసం మేము కేంద్రం మీద మేము లేఖ రాస్తే మీరు ఎందుకు స్పందిస్తలేరు కఠిన శిక్ష వేయాలి వేసేయాల్సింది మీరు వేయాల్సింది మీరు చేతిలో మీ చేతిలో ఉన్నాయి ఫాస్ట్ ట్రాక్ కోర్టు మీరు మొదటి నుంచి బెంగాల్లో ఆర్జీ ఆర్జికార ఆసుపత్రిలో కలకత్తాలో జరిగినటువంటి రేపు మర్డరు డే వన్ నుంచి ఈ రోజు దాకా ప్రతిరోజు ప్రతి క్షణము అక్కడ నిందితులను కాపాడిందే స్వయంగా స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి పోలీసులు ప్రభుత్వం ఆదేశాల మేరకు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ కేంద్రానికి లేఖ రాసినా లేఖ రాసిన కాబట్టి అయిపోయింది అంతేగా మళ్ళా కేంద్ర సర్కారు మీద నెట్టేయాలనేటువంటి ఒక